నా సబ్జెక్ట్ తెలుసు కానీ నువ్వు అన్ని సబ్జెక్ట్స్ పాస్ కావమంటే నా వల్ల కాదు. సో మా ఇంట్లో ఎట్లా ఉండదంటే ఆ టైంకి వచ్చేసరికి అందరూ వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఒకటే కానీ యూఎస్ లో సెటిల్ అయిపోయి లేకపోతే నెలకి 70-80,000 సంపాదించి అలా ఉండేది. ఇంకా లాస్ట్ కి నా విషయానికి వచ్చేసరికి ఇది ఏంటి ఇంటర్ లో ఫెయిల్ అయిపోయింది ఇది ఏం చేస్తుంది అంటే ఒక చిన్న చూపు కూడా ఉండేది. ఒక సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే ఓరే నీ అమ్మ నిజంగా నేను ఏం చేయలేనా ఏంటి అన్నట్టు కూడా ఫిక్స్ అయిపోయినా. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏమైందంటే నాకు ఆర్జీ అవ్వడం చాలా ఇష్టం. నేను వెళ్ళి చెప్పాను నాకు ఇట్లా ఆర్జీ అవ్వాలనిపిస్తుంది ప్లీజ్ నేను ఆర్జీ అవుతానంటే సరే ట్రై చేసుకో అని అన్నారు. నేను ఇంకా ట్రై చేసుకునే ప్రాసెస్ లో ఏమైందంటే నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. కానీ ఐ స్వేర్ ఈ రోజుకి కూడా అది మిస్అండర్స్టాండింగ్. ఒకవేళ అది నిజమైతే ఈ రోజు నా లైఫ్ ఇంకొకలా ఉండేది కదా. సో ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు. అబ్బాయి మాట్లాడడం స్టార్ట్ చేసి ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది. నాకేమో ఎక్కడ ఇంకా వాళ్ళు కూడా ఆ టైంకి ఏం చేస్తున్నారు చిన్న చూపు కూడా చూడడం స్టార్ట్ చేసేసారు. మా ఇంట్లో ఎక్కడా నా మీద హోప్ లేదు ఎవరికి. సో ఇంకా నేను ఆ అబ్బాయితో మాట్లాడుతున్నా ఆర్జేయింగ్ టిప్స్ నేర్చుకుంటున్నా అవి చేస్తున్నా ఆ అబ్బాయి అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నాడు నేను అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నా. నా దరిద్రానికి ఒక రోజు నేను అబ్బాయి మాట్లాడుతుంటే నైట్ ఒక 1 అవర్ కాల్ మాట్లాడాడు. ఐ స్వేర్ ఆ రోజు అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది నేను మార్నింగ్ డిలీట్ చేయడం మర్చిపోయాను. పొద్దున ఇంకేమైపోయిందంటే నాకు యాక్చువల్గా నా ఫోన్ మామూలుగా ఉంటుంది లాక్స్ ఉన్నాయి ఇప్పటికీ నా ఫోన్ అన్నావు కదా పాస్వర్డ్స్ అని నా ఫోన్ నా బ్యాంక్ బ్యాలెన్స్ నా పాస్వర్డ్స్ కూడా నాకు తెలియదు. అంత ఓపెన్ ఉంటుంది నేను నేను చాలా ఫుల్లా ఉంటాను. ఇప్పుడు ఫోన్ అడిగి నేను ఇప్పుడు ఇచ్చేయగలుగుతా ఏముండవు నా ఫోన్లో. యాక్చువల్లీ ఈ బయటకి 3 4 అది ఏదైతే నా లోపల లేదో అది అలా బయటకి చెప్పుకోవడం నాకేంటి అదేంటి ఇదేంటి అని. సో ఇంకా ఆ రోజు చూశాడు ఏమైందేమో తనకు ఒకటి అయిపోయింది. ఓకే నువ్వు మారిపోయావు అది ఇది అని అనుమానించడం ఒక పాయింట్కి స్టార్ట్ అయింది. ఆయన అనుమానంలో తప్పులేదు బట్ అక్కడ మ్యాటర్ అది కాదు. ఇంకొక సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే ఓకే మనం ఇంకా విడిపోదాం అన్న సిచ్యువేషన్కి వచ్చింది. నేను కూడా ఇంక ఎట్లయిపోయినంటే నన్ను ఎంత అనుమానిస్తుంటే నేను కూడా తీసుకోలేను. సంభవం ఆ అబ్బాయి నాకు హెల్ప్ చేస్తుంది కదా అని చెప్పి సంభవం కంప్లీట్గా ఇంకా సరే లెట్స్ బ్రేకప్ అని చెప్పి బ్రేకప్ చేసేసుకొని బయటకు వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మా మమ్మీది కూడా తప్పు కాదు ఒక అబ్బాయితో ఉంటున్నాం నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి పెళ్ళి ఏంటి లేకపోతే భవిష్యత్ ఏంటి ఎవరు చూసుకుంటారు సొంత మేన భావ అయిపోయింది ఎక్కడ హోప్ లేదు. హోప్ లేకపోయినా ఇంకా నేను ఏదో అదే అది వేరే స్టోరీ. నేను జాబ్ కోసం నేను బయట హాస్టల్ ఉండదు ట్రై చేసిన కూడా ఒక 1 మంత్ 1.5 మంత్ అయినాక నాకు మళ్ళీ అబ్బాయి గుర్తుకొస్తున్నాడు. ఇంకా డైలీ అలవాటే నేను రోజు రిక్వెస్ట్ చేసేదాన్ని మాట్లాడు ప్లీజ్ బావా మాట్లాడు బావా ఇంకేదైనా అయిపోయింది నేను తప్పు చేసిన అనుకున్న తప్పు అయిపోయింది బావా మళ్ళీ కలిసిపోదాం బావా ప్లీజ్ బావా అని చాలాసార్లు బతిమలాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇదే మంచి టైం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఏం మాట్లాడిందేమో. ఒకరోజు మేము ఏదైతే ఇంట్లో ఉన్నామో నాకు అందుకే కొంపల్లి అంటే చాలా భయం. నేను ఇప్పటికీ అటు వైపు వెళ్తా అసలు అటువైపు చూడడం కూడా చూడను అమ్మో నాకు కొద్ది బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి అని చెప్పి. సో కొంపల్లి దగ్గర ఉండేవాళ్ళం. ఆ ఇంటికి ఇంకా నేను ఒకరోజు క్యాజువల్గా వెళ్ళారే అంటే ఏమో రిక్వెస్ట్ చేసుకున్నాను అని చెప్పి జాబ్ చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా నాకు అవ్వట్లేదు. సో నేను స్కూటీ తీసుకొని నాకు కొత్త జాబ్ వచ్చింది స్టూడియో నేను 9 to 6 ఆ జాబ్ చేయాలి. 9 to 6 జాబ్ చేస్తే నాకు 6,000 శాలరీ వస్తుంది అనమాట. ఆ 9 to 6 జాబ్ చేయాలి. అక్కడేమో అసలు ఏది సెట్ అవ్వట్లేదు నాకేమో తెలుగు రావట్లేదు చదవడానికి వాళ్ళేమో తీసేసేలా ఉన్నారు నేనేమో ఇంట్లో నుండి బయటకు వచ్చా నాకేమో ఇల్లు లేదు అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్లో ఇంకొక రోజు నైట్ నా అదృష్టం అని నాకు స్కూటీ ఒక్కటే ఉంది. ఆ స్కూటీ వేసుకుని వెళ్ళి మాయలే కదా అని చెప్పి క్యాజువల్ ఒక రోజు నైట్ వెళ్ళా 11 o'clock ఏమో ఎక్కడ నుండి వెళ్ళా కుక్కట్పల్లి నుండి కొంపల్లి 11 o'clock వెళ్ళా 12:30 ఏమో రీచ్ అయ్యి డోర్ కొడుతుంటే వాళ్ళ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. నేను క్యాజువల్గా ఇట్లా లోపలికి వెళ్ళి అడుగు పెట్టాను నువ్వు బయటకు వెళ్ళు నువ్వేంటి ఇంట్లోకి వచ్చావు అని చెప్పి జుట్టు పట్టుకుని బయటకు గెంటేశారు. ఒక 1 మంత్ వాళ్ళకి మీరు మా చుట్టాలు మేము మీ చుట్టాలు మనం అంతా కలుస్తున్నాం ఇది మన ఇల్లు మా ఇల్లు నా ఇంట్లో నా జుట్టు పట్టుకుని ఎందుకు నెట్టేస్తారు నాకు అర్థం కాలేదు. నాకు ఒక కుక్క పిల్లలు ఉంటుండే మిషికాయ టిక్లు అలా స్టిక్లు కూడా ఇంట్లోనే ఉంది. ఆ కుక్కలు ఆ కుక్కలు నన్ను చూసి హ్యాపీగా నా దగ్గరకు వస్తుంది నన్నేమో నా ఇంట్లోకి నన్ను రానివ్వట్లేదు అన్న సిచ్యువేషన్ నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇంకా అక్కడికి ఇంకా ఇది వచ్చేసింది గయ్యాలి గంప అన్న ఫీలింగ్లో ఇల్లు తాళం వేసేసుకొని మా బావ వెళ్ళిపోయాడు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు నేనేమో ఉండు మాట్లాడదాం అని వచ్చాను. సో సారీ మన తప్పు అయినా కూడా ఓకే నువ్వు తప్పు చేసావు నేను తప్పు చేశాను అనుకుంటే నేను తప్పు చేశాను బట్ విను నా మాట అని చెప్పి నాకు ఎట్లయినా ఆయనకి వెనక్కి వెళ్ళిపోవాలని ఉండింది. అది కాదు సిచ్యువేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఉండింది. లేకపోతే నువ్వు ఎందుకు వెనక్కి వెళ్తా ఒకవేళ అబ్బాయి ఏదైనా ఉందనుకుంటే కిందకు వస్తా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే ఆయన అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా 9 to 2 అయిపోయింది 3 అయిపోయింది 4 అయిపోయింది 5 అయిపోయింది నా ఇంట్లో నన్నే బయట పెట్టి లోకేష్ నా గుమ్మం దగ్గర బయట కూర్చుంది నేను అవ్వాల తట్టుకోలేక మళ్ళీ కింద పార్కింగ్ లోకి వెళ్ళి వచ్చిన నేను జస్ట్ చూస్తుండే 3 ఇయర్స్ ఇక్కడే కదా నేను చూసుకుంది 3
పోలేదన్నైపోయాను. నాకు ఆ సిచ్యువేషన్ లో ఇది నా ఇల్లు కాదు, పార్కింగ్ నాది కాదన్న ఫీలింగ్ చెప్పలేదన్నాను. ఇంకెంతకి 6 వరకు వెయిట్ చేసిన అబ్బాయి రాలి. మళ్ళీ నాకు ఏం చేయాలి? మళ్ళీ అలానే నేను మా ఇంటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని కుక్కట్పల్లికి మళ్ళీ నేను అలానే ఆఫీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ ఆఫీస్ లో వర్క్ చేశాను. తర్వాత చాలా సార్లు బతిమలాడు. బర్త్డే వచ్చేది, నా ఫస్ట్ సంపాదన శాలరీ వచ్చింది. నేను ఎప్పుడు బర్త్డే అంటే చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తా. వచ్చిన శాలరీ 4000. 4000తో గిఫ్ట్లు కొనుక్కొని నైట్ 10 o'clock మళ్ళీ ఎవరైతే అబ్బాయి మీద మిస్అండర్స్టాండ్ చేసుకుని అబ్బాయి నన్ను బస్ ఎక్కిస్తే బస్సులో గిఫ్ట్లు పట్టుకొని వెళ్ళా. మా అత్త మనం కన్విన్స్ చేయడానికి పింక్ కలర్ పట్టు శారీ కూడా తీసుకొని వెళ్ళా, సో దట్ కన్విన్స్ అవుతారేమో. మళ్ళీ పెద్ద అయిపోతే మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అవుతుందని September 19th మార్నింగ్ 4 o'clock వెళ్ళి డోర్ కొట్టాం మా అత్తమ్మ వాళ్ళది. మా బాబు అప్పుడు డోర్ ఓపెన్ చేసి వెళ్ళి ఎవరైనా చూస్తే మళ్ళీ తప్పు అనుకుంటారని చెప్పి చిట్టిన దొరకడే బయట రోడ్డు మీద కూర్చొని మాట్లాడితే హ్యాపీ బర్త్డే బాబా అని చెప్పి మళ్ళీ గిఫ్ట్ ఇచ్చా. ఇప్పుడు ఇవి తీసుకోలేను, మళ్ళీ ప్రాబ్లం అయిపోద్దాను అన్నాడు. మళ్ళీ నా డబ్బులు నా కష్టం అన్ని రోజులన్నా చూసుకున్నాడు కదా, అన్ని పైసలు ఖర్చు పెట్టిండు కదా, నాకు కూడా నాకు ఇవ్వాలనుకుంటే నేను కూడా సంపాదిస్తున్నా. ఇప్పుడు నేను కూడా స్టేజ్ చేసిన అక్కడ అది రిజెక్ట్ అయిపోయింది. తర్వాత చాలా సార్లు ట్రై చేసిన ఇప్పుడు ఇంకొక నెంబర్ కూడా నాకు తెలుసు డబ్బా అని ఇంకా బ్రేక్ అయిపోయింది. ఇంకా నేను అక్కడ నుండి అట్లా ఒంటరిగా అయిపోయి ఇంకా ఇక్కడ వరకు ఇంకా నేను జాబ్ చేయాలి, నేను కష్టపడాలి, నా కోసం నేను నిలబడాలి అని చెప్పి ఇక్కడ వరకు వచ్చిన ఇప్పుడు 7 to 8 years రిలేషన్షిప్ అవ్వలేదు. అంతే ఇప్పుడు ఒకవేళ వచ్చినా కూడా నాకు వద్దు ఇంకా, ఎందుకంటే నేను ఇంత స్ట్రాంగ్ నేను ఉండలేను.